పండ్లు పువ్వులు ఏదోటి పూలు ఒక గార్డెన్ లాగా ఉంటా ఉండాలి. అట్లాగే నాలుగు ఆవులు పెట్టిద్దాం, నాలుగు గేదెలు పెట్టిద్దాం, వాళ్ళకి ఆ పాలు వాళ్ళు అమ్ముకుని ఆ డబ్బులు తీసుకోమందాం, నాలుగు కోళ్లు పెట్టుకోమందాం, అవి అమ్ముకోమందాం, అది ఇన్కమ్ వాళ్ళు సంపాదించుకుంటూ ఇది కుటుంబం వస్తే గనక చేద్దామని నేను దాదాపు 5 ఏళ్ల నుంచి అనుకున్నా. ఎందుకంటే బ్యాంకు లోన్ పర్సనల్ లోను 20-30 లక్షలు వస్తుంది మనకి, ఆ రేంజ్ లో 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే నేను 1 లక్ష రూపాయలు ఎకరం ఉన్న రోజుల్లోనేమో కొనలా, కొనే ఓపిక లేదు. 20 లక్షల రూపాయలు ఈ లోన్ ఇస్తానంటే అక్కడ దొరకట్లేదు. ఏ మెట్టేరియాలో అయితే పెట్టు దొరకట్లేదు. ఇట్లాంటి ఏరియాలోనేమో 50 లక్షలు చెప్తున్నారు, నేను 50 లక్షలు లోన్ పెట్టి తీసుకుందామంటే సస్టైనబుల్ గా ఏడాది పొడుగున పోషించాలి. అప్పుడు ఏడాది పొడుగున వాళ్ళకు 120,000 ఇచ్చి నేను సస్టైన్ కాగలనంటే వీళ్ళు ఉండాలి అక్కడ, ఉండలేరు. ఇది ఒక పెద్ద చర్చ. అది కనుక జరిగింది అనుకోండి, రాష్ట్రంలోని ప్రతి ఎకరం బాగుపడుద్ది. నాకు తెలిసి ఇవాళ ప్రతి ఏరియాలో కూడా కనీసం 20-30% వ్యవసాయం చేయట్లా మానేస్తున్నారు. మెయిన్ అదే, ఎందుకు మానేస్తున్నారు? ఈ కూలీలు ఇది దొరక్క కౌలుకి తీసుకుంటున్నారు, కౌలుకి తీసుకునే వాళ్ళు కౌలు ఇవ్వట్లేదు, ఇచ్చేటటువంటి చోట్ల ఇస్తున్నారు, ఇవన్నీ చోట్ల ఎక్కువ ఉంటున్నాయి. అదేమంటే మాకు ఆ నష్టం జరిగింది, ఈ నష్టం జరిగింది అని చెప్తున్నారు. దీనివల్ల అసలు శాంతం వదిలేసి డ్రైగా అట్ట పడేసి ఉంచుతున్నారు. ఇది సక్సెస్ అయిందంటే అవన్నీ సక్సెస్ అవుతాయిగా. దానితోడు చాలా